సో ఆ కళని తొక్కకుండా ఆ కళను సాకారం చేసేగా ఆ పోస్టు సంఖ్య పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పోస్టు సంఖ్య పెంచాలి అని, వారు అనుకున్నటువంటి ఉద్యోగాలను ఖచ్చితంగా ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ పునఃసమీక్ష చేసి మరిన్ని పోస్టులను జత చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దానిని నిరసిస్తూ పోస్టుల సంఖ్య పెంచాలని ప్రతి నిరుద్యోగి ఆంధ్రప్రదేశ్ నుంచి పోరాడడం జరుగుతుంది. దానికి సపోర్టుగా నిలుస్తూ, బాసడగా నిలుస్తూ, వారికి ధైర్యం చెప్తూ, నేను సైతం అంటూ గోనగన్నారెడ్డి ఛానల్ మీతో పాటు సపోర్టుగా నిలుస్తుంది. జగన్ గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి మీరు ఇస్తానన్న పోస్టులు మాత్రమే విద్యార్థులు అడుగుతున్నారు. వారి యొక్క ఫ్యాషన్, వారి యొక్క కళ, జీవిత ఆశయం కూడా ఆ కళని నిజం చేస్తారని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా మీ యొక్క ప్రభుత్వం వాలంటీర్లు, సచివాలయాలు అని చెప్పేసి కొన్ని రకాల పోస్టులు నింపడం జరుగుతుంది. సో వాటన్నిటికీ కూడా మనం చాలా వీడియోలు చేయడం జరిగింది, గ్రామ వాలంటీర్కి, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి. కానీ ఈ గ్రూప్స్ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గత 2-3 సంవత్సరాలుగా ఎక్కువ మంది నిరుద్యోగులు ఎదురు చూసేటువంటి గ్రూప్స్ పోస్టులు సంఖ్య చాలా 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 తక్కువగా 36 పోస్టులు. అది చూస్తే ఎవరికైనా చదవాలనిపిస్తుందా? దయచేసి అది చూసి నిరాశ పడుతున్న వారు కొంచెం ధైర్యంగా ఉండండి. పోస్టుల సంఖ్య కంపల్సరిగా పెరుగుతుంది, పెరగడానికి అవకాశం ఉంది, పెరగాలని ఆశిద్దాం, దానికి తోడుగా పోరాడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి, గోనగన్నారెడ్డి ఛానల్ తరపున వినవించేది ఏంటంటే, గతంలో 2008 సంవత్సరం తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి తమ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేశారు. మెగా డిఎస్సి, ఆ డిఎస్సిలో ఉద్యోగం సాధించినటువంటి ఒక ఉద్యోగిని ఇప్పుడు నేను తెలంగాణలో ఉంటున్నా, తెలంగాణలో టీచింగ్ చేస్తున్నా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం పోస్టులు పెంచాలని, టీచర్ ఉద్యోగాలు, గ్రూప్స్ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు వేయాలని, ఎవరిని కాదు మీ నాన్నగారిని ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. ఒక తెలంగాణ ఉద్యోగిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు వేస్తానన్న నోటిఫికేషన్లు, ఇస్తానన్న నోటిఫికేషన్లు, ఆల్రెడీ పిల్లల ఏజ్ అనేది పెరుగుతుంది, ఇంకా వాళ్ళ ఆ యొక్క హోప్స్, ఆ కాన్ఫిడెన్స్ ఇంకా కంటిన్యూ చేయాలంటే ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో చాలా కష్టమవుతుంది సార్, చాలా కష్టమవుతుంది. ఒక ప్రిపరేషన్కు వెంటనే మనం ప్రిపేర్ అయితే, ఒక వితిన్ 1 ఇయర్లో ఆ నోటిఫికేషన్ పడితే మనం చదివిన చదువుకు అర్థం ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటాం, ఎంత సబ్జెక్టుని గుర్తుపెట్టుకుంటాం, ఎన్నో ప్రెషర్స్, ఎంతో ఇబ్బంది. సో ఆ కళని తొక్కకుండా, ఆ కళను సాకారం చేసేగా ఆ పోస్టు సంఖ్య పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పోస్టు సంఖ్య పెంచాలి అని, వారు అనుకున్నటువంటి ఉద్యోగాలను ఖచ్చితంగా ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ పునఃసమీక్ష చేసి మరిన్ని పోస్టులను జత చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా నా నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.